ఈ భూమి మీద ఎన్నో వెహికల్స్ ఉంటాయి. స్మాల్ సైజ్ వెహికల్స్, మీడియం సైజ్ వెహికల్స్, మ్యాస్ ఫైన్ లార్జ్ వెహికల్స్. అత్యంత స్మాల్ వెహికల్స్ని చూసినా, అత్యంత భారీ వెహికల్స్ని చూసినా చాలా సర్ప్రైజింగ్ ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా అత్యంత భారీ వెహికల్స్ని చూసినప్పుడు ఇంత పెద్ద వెహికల్స్ని ఎలా కన్స్ట్రక్ట్ చేశారని షాక్ అవుతాం. ఈ వీడియోలో మనం ఈ భూమి మీద ఉన్న అన్ని వెహికల్స్తో కంపేర్ చేస్తే అత్యంత భారీ వెహికల్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వెహికల్ బ్యాగర్ 288 ఎక్స్కవేటర్. ఈ వెహికల్ వరల్డ్స్ బిగ్గెస్ట్ వెహికల్. ఈ బిగ్గెస్ట్ అండ్ మ్యాసివ్ వెహికల్ గురించి తెలుసుకోవాలంటే ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ పిక్చర్లో కనపడుతున్న వెహికల్ పేరు బ్యాగర్ 288 ఎక్స్కవేటర్. వరల్డ్స్ నెంబర్ వన్ బిగ్గెస్ట్ ల్యాండ్ వెహికల్గా ఈ వెహికల్ మంచి గుర్తింపుని సంపాదించుకుంది. ఈ వెహికల్ని క్రూప్ అనే జర్మన్ కంపెనీ డిజైన్ చేసింది. ప్రస్తుతం ఈ వెహికల్ని RWEAG అనే జర్మన్ మల్టీనేషనల్ కంపెనీ ఓన్ చేసుకొని ఆపరేట్ చేస్తుంది. ఈ వెహికల్ ఈజీగా ఒక పెద్ద మౌంటైన్ని తవ్వి రిమూవ్ చేయగలదు. ఈ వెహికల్ని లార్జెస్ట్ ఎర్త్ డిగ్గర్ అని కూడా అంటారు. ఈ వెహికల్ని ఎక్కువగా కోల్ మైన్స్లో కోల్ డిగ్గింగ్ పర్పస్కి యూజ్ చేస్తూ ఉంటారు. ఈ RWE బ్యాగర్ 288 ఎర్త్ డిగ్గర్ యొక్క హైట్ 311 feet టాల్, అలానే 705 feet లాంగ్. ఈ వెహికల్ యొక్క టోటల్ వెయిట్ 45,500 tons. అప్రాక్సిమేట్గా అత్యంత భారీ షిప్ అయిన టైటానిక్ షిప్ వెయిట్ ఉంటుంది. యాక్చువల్ టైటానిక్ షిప్ వెయిట్ 46,328 tons. అంటే ఈ బ్యాగర్ 288 ఎక్స్కవేటర్ ఇంత లార్జ్గా మ్యాసివ్గా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఈ RWE బ్యాగర్ 288 వెహికల్ని జర్మనీలో ఉన్న ఓపెన్ పిట్ కోల్ మైన్స్లో వర్క్ చేయడానికి డిజైన్ చేశారు. ఈ వెహికల్ చాలా లార్జ్గా మ్యాసివ్గా ఉండటంతో చాలా స్లోగా మూవ్ అవ్వగలదు. 1 hourలో ఈ వెహికల్ 1/3 mile డిస్టెన్స్ని ట్రావెల్ చేయగలదు. ఒకవేళ ఈ వెహికల్ హైవేపై ట్రావెల్ చేస్తే ఈ వెహికల్ ట్రావెల్ చేసిన రోడ్ని రీబిల్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ వెహికల్ ట్రావెల్ చేసిన తర్వాత ఈ వెహికల్ యొక్క హెవీ వెయిట్ కారణంగా రోడ్ ఫుల్గా క్రష్ అయ్యి డ్యామేజ్ అవుతుంది. చాలా రేర్ కేసెస్లో ఈ వెహికల్ హైవేపై ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అలాంటి టైమ్స్లో ఈ వెహికల్ ట్రావెల్ చేసిన తర్వాత డ్యామేజ్ అయిన రోడ్ని మళ్ళీ రీబిల్డ్ చేస్తారు. కొన్నిసార్లు ఈ వెహికల్ రివర్స్ని కూడా క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి టైమ్స్లో ఈ వెహికల్ ఒక మూమెంట్ కోసం 700 వర్కింగ్ మెన్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ వర్కింగ్ మెన్ వెహికల్ ఈజీగా మూవ్ అవ్వడానికి వే క్రియేట్ చేస్తూ ఉంటారు. లాస్ట్ టైం ఈ వెహికల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి $10 million పైగా ఖర్చు అయింది. అంటే ఈ వెహికల్ని ట్రాన్స్పోర్ట్ చేయడం ఎంత డిఫికల్టో, ఎంత ఎక్స్పెన్సివో మీరే ఊహించుకోండి. ఈ బ్యాగర్ 288 వెహికల్ని కంప్లీట్గా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి $100 million ఖర్చు అవుతుంది. అలానే 5 years టైం పడుతుంది. దీన్ని బట్టి ఈ వెహికల్ ఎంత లార్జ్గా మ్యాసివ్గా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఈ వెహికల్ని ఆపరేట్ చేయడానికి 5 experienced ఆపరేటర్స్ రిక్వైర్. ఈ బ్యాగర్ 288 వెహికల్కి హ్యూజ్ అండ్ మ్యాసివ్ బకెట్ వీల్ ఉంటుంది. ఈ వీల్ యొక్క డయామీటర్ 70 feet. అంటే ఈ వీల్ ఎంత లార్జ్గా మ్యాసివ్గా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఈ వీల్కి 18-20 బకెట్ స్ట్రక్చర్ స్కూప్స్ ఉంటాయి. వీటి సహాయంతో ఈ వెహికల్ ఈజీగా లార్జ్ అమౌంట్ ఆఫ్ కోల్ తవ్వి తీయగలదు. ఈ వెహికల్కి ఉండే ఒక బకెట్ స్ట్రక్చర్ స్కూప్ ఈజీగా 530 cubic feet మెటీరియల్ని తవ్వి తీయగలదు. ఈ వెహికల్కి బాటంలో 12 crawlers ఉంటాయి. వీటి సహాయంతో ఈ వెహికల్ ఈజీగా మూవ్ అవ్వగలదు. ఈ వెహికల్ పర్ డే 1 lakh cubic yard మెటీరియల్ని తవ్వి తీయగలదు. అంటే 2,500 truck loads. అంటే ఈ వెహికల్ పర్ డే ఎంత వర్క్ చేయగలదో మీరే ఊహించుకోండి. ఈ వెహికల్ని హ్యాంబ్యాగ్ స్ట్రిప్ మైన్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఈ వెహికల్ పర్ డే 2,40,000 tons కోల్ని తవ్వి తీస్తుంది. ఎత్తుపై ఉన్న లార్జెస్ట్ అండ్ మ్యాసివ్ వెహికల్గా ఈ RWE బ్యాగర్ 288 ఎక్స్కవేటర్ వెహికల్ మంచి గుర్తింపుని సంపాదించుకుంది.